హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బిందుగున కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే చాలా సేఫ్గా ఉన్నాం ఇంట్లోనే. మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఇంట్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. సో నేను మీకు ఈ వీడియోలో ఒక అలోవెరా జెల్ని చూపించబోతున్నాను అనమాట. సో ఆ అలోవెరా జెల్ ఏ బ్రాండ్తో చూసే ముందర మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. ఫర్దర్ నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ అలోవెరా జెల్ ఏదో ఇప్పుడు చూసేస్తామా. ఈ అలోవెరా జెల్ వచ్చేసరికి బంజారాస్ అలోవెరా అండ్ సాఫ్రాన్ జెల్ అనమాట. సో ఇది ఈ బంజారాస్లో ప్లెయిన్ అలోవెరా జెల్ కూడా ఉంది, అలాగే అలోవెరా ప్లస్ సాఫ్రాన్ జెల్ మిక్స్ అనమాట. ఇది నిజంగా చాలా సూపర్ అయిన జెల్ అనమాట. సో మనకి ఈ బంజారాస్ అలోవెరా సాఫ్రాన్ జెల్ అనేది 100 ml వచ్చేసరికి 120 rupees అనమాట. అంటే నార్మల్ అలోవెరా జెల్స్ అన్ని 100 to 150 మిడిల్లోనే ఉంటాయి. అండ్ దెన్ బంజారాస్ వారి ప్రోడక్ట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయి. అండ్ నేను బంజారాస్లో చాలా ముల్తాని మట్టి కానీ లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ ఇలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను. నాకు ఇది మొన్న మార్కెట్లో లైక్ అలోవెరా జెల్ పర్చేస్ చేయాలి అని చూసినప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట. సరే ఒకసారి ట్రై చేస్తాము అని చెప్పి నేను పర్చేస్ చేసుకొని వచ్చాను. బట్ నిజం చెప్పాలంటే ఇది మాత్రం అసలుకి చాలా చాలా మంచి జెల్ అనమాట మన ఫేస్కి. సో ఈ అలోవెరా జెల్ అనేది మనము నైట్ క్రీమ్గా యూస్ చేయొచ్చు, అలాగే ప్రైమర్గా కూడా యూస్ చేయవచ్చు అనమాట. మామూలుగా అలోవెరా జెల్ అనేది మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బట్ ఈ అలోవెరా ప్లస్ సాఫ్రాన్ జెల్ అనేది అసలుకి స్టిక్కీ అనేది లేదు. అలాగే నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 days నుంచి అసలుకి నైట్ టైమ్స్ నైట్ క్రీమ్ అనేది ఆపేసేసి ఈ అలోవెరా అండ్ సాఫ్రాన్ జెల్ని అప్లై చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే మార్నింగ్ కల్లా నా ఫేస్ అనేది చాలా ప్లమ్మీగా అలాగే చాలా గ్లోయీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ జెల్ అనేది నేను ప్రైమర్గా కూడా యూస్ చేస్తున్నాను. ఈ జెల్ యూస్ చేసిన తర్వాత మనకి ఒక 4 to 5 minutes మన స్కిన్ తర్వాత బాగా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ లోపలికి. తర్వాత మనము మేకప్ వేసుకునేటప్పుడు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసినా కానీ ఒక నీట్ అండ్ షైనీ ఫినిషింగ్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే మనకి ఈ అలోవెరా అండ్ సాఫ్రాన్ జెల్ వచ్చేసరికి మనకి ఏమైనా ఓపెన్ పోర్స్ ఉన్నా కానీ లేకపోతే పింపుల్ మార్క్స్ ఉన్నా కానీ ఒక 1 week రిడ్యూస్ చేస్తుంది. అంటే ఇది నాకు బాగా పడింది, అంటే మీ స్కిన్ టైప్ కూడా ఆల్మోస్ట్ పడచ్చు, ఎందుకంటే ఇది అలోవెరా బేసే కాబట్టి. అండ్ సాఫ్రాన్ అనేది మన అందరికీ తెలిసిందే, సాఫ్రాన్ అనేది మనకి మన స్కిన్ కానీ హెల్త్కి కానీ చాలా మంచిది, కుంకుమ పువ్వు అనేది. సో అలోవెరా అండ్ సాఫ్రాన్ రెండు మిక్స్ అయిన జెల్ కాబట్టి మన ఫేస్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది. అలాగే ఈ బంజారాస్ వారి సాఫ్రాన్ అండ్ అలోవెరా జెల్ని మీరు యూస్ చేసుకుంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ యూస్ చేయని వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసి ఒకసారి ఈ జెల్ని అయితే అప్లై చేసుకొని చూడండి. మీకు అసలుకి ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఈ ప్రోడక్ట్ అయితే అస్సలకి ఇవ్వదు. మనం పర్చేస్ చేసిన మన అమౌంట్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేసేస్తుంది అనమాట. అండ్ దెన్ అలాగే ఇది ఎలాంటి స్పాన్సర్స్ వీడియో అయితే కాదండి. నేను యూస్ చేయాలని చెప్పి అలోవెరా జెల్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటే నాకు కొంచెం ఇది కనిపించింది. అండ్ సాఫ్రాన్ అనేసరికి సరే ఒకసారి ట్రై చేసి చూస్తాము అని చెప్పి నేను పర్చేస్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా బ్రాండ్స్లో అలోవెరా జెల్ని యూస్ చేశాను అనమాట, లైక్ వావ్ కానీ, పతాంజలి కానీ, అండ్ బంజారాస్లోని ప్లెయిన్ అలోవెరా కానీ లేకపోతే నేచర్స్ కానీ. సో ఇలా చాలా బ్రాండ్స్లో ట్రై చేశాను. బట్ ఇది అంటే మెయిన్లీ ఇందులో సాఫ్రాన్ మిక్స్ అయింది కాబట్టి మనకి ఆ గ్లోయీ లుక్ అనేది వస్తుంది. నిజం చెప్పాలంటే ఇది ది బెస్ట్ జెల్ అని చెప్పాలన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అంటే లైక్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. మేబీ ఇందులో సాఫ్రాన్ ఉంది కాబట్టి మనకి అలా కనిపిస్తుందేమో. అండ్ చూడండి, అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది చాలా తొందరగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి, అలాగే అసలు ఎలాంటి చిచ్చుప అనేది అస్సలకి ఉండదు. చూస్తున్నారు కదా, ఒక షైనీ లుక్ అయితే ఎంత బాగా ఇచ్చిందో.
సో ఈ జెల్ని మనము హెయిర్ రిమూవ్ చేసుకునే తర్వాత కూలింగ్ జెల్గా కూడా యూస్ చేయవచ్చు. అలాగే మనము దీన్ని నైట్ క్రీమ్గా యూస్ చేయవచ్చు. డే టైం అయితే మనము ప్రైమర్గా యూస్ చేయవచ్చు. లేకపోతే ఏమైనా స్పాట్స్ ఉంటే ఇప్పుడు మనం బయటకు ఎక్కడికి వెళ్ళటం లేదు సో అలాంటప్పుడు ఓన్లీ ఈ జెల్ ఒకటే అప్లై చేసేసుకొని సన్స్క్రీన్ అప్లై చేసేసుకుంటే చాలన్నమాట. మన ఫేస్ అనేది చాలా గ్లోయీగా అలాగే ఒక ఫినిషింగ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా బంజారాస్ వాలి అలోవెరా అండ్ సాఫ్రాన్ జెల్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.